తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని సెప్ కార్యాలయంలో సెప్ సిఐ ఆర్యువిఎస్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పండ్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వైజాగ్ నుండి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 10.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1.67 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. 2023న రాజశ్రీ తిరుపతి ఎస్పీ గారు అయిన శ్రీ పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు తిరుపతి అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు నేను మా సిబ్బంది ఈరోజు ఓజుల్ క్రాస్ రోడ్స్ వద్ద కిన్నెర రెస్టారెంట్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్తున్న శ్రీ వన్ ట్రావెల్స్ స్లీపర్ ఏసీలో బస్ నెంబర్ AP39TK 6564 బస్ తనిఖీ చేయగా అందులో ఎన్ చేతన్ అనే ఇతను వద్ద 5 కేజీల 300 గ్రాముల గంజాయి దొరికింది ఒక బ్యాగ్లో. ఆ పక్కనే ఉన్న సీట్లో ఉన్న ఇతని ఫ్రెండ్ ఎం సైఫుల్లా ఇతను బ్యాగ్ దగ్గర ఇతని దగ్గర ఉన్న బ్యాగ్లో దాదాపు 5 కేజీల 200 గ్రాములు దొరికింది. మొత్తం 10 కిలోల 500 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీరిరువురు బెంగళూరు వాస్తవ్యులు. బెంగళూరులో వీరు సుధాకర్ అనే వ్యక్తి ముగ్గురు కలిసి ఈ గంజాయి వ్యాపారం నడుపుతున్నట్టు తెలిపినారు. ఈ గత 2 సార్లు ఇంత ముందు ట్రైన్లో తీసుకెళ్ళారన్న, ఈసారి బస్సులో తీసుకొస్తుండగా మనం పై అధికారులు ఆదేశం పెట్టారు, మనం పట్టుకోవడం జరిగింది. వీరు వైజాగ్ లో హరిబాబు అనే వ్యక్తి వద్ద 1 కిలో 6000 రూపాయలకు గంజాయి కొని సదరు గంజాయిని బెంగళూరులో 15,000 రూపాయలు పంపుతారంట. వీళ్ళని అందరి మీద కేసు నమోదు చేయడం జరిగిందండి. 4 ముద్దాయిల కింద 2 అరెస్టెడ్ వాళ్ళందరి మీద అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి 165,000 ఉండొచ్చు అండి దీని వాల్యూ. ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల్లో గంజా అక్రమణ వార మరియు కన్ను కలిగి ఉండుట 2 చట్ట ప్రకారం నేరమే కావున అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సార్ తెలిపినారు. వారి మీద పీడీ చర్యలు తీసుకుంటామని కూడా అడిషనల్ ఎస్పీ గారు తెలిపిన పీడీ యాక్ట్ ప్రకారం పోలీసు మరియు ఎస్సీబీ సమిష్టిగా గంజాయిపై ఉక్కుపాదం మోపి ఇప్పటి వరకు దాదాపు 259 గంజాయి కేసు బుక్ చేశారండి. అందులో 730 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3594 కేజీలు గంజాయిను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంది. వీటిని ఈ గంజాయి ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రం నుండి ప్రారంభమై మన రాష్ట్రం మీద తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్రానికి రవాణా అవుతున్నట్టు విచారణ తేలిందండి. కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా నివారించడానికి ఉపాధ్యాయులు హాస్టల్ వాటిని భాగస్వామ్యంతో పోలీసు మరియు ఎస్సీబీ వారు జిల్లా వ్యాప్తంగా 90-92 డ్రగ్ అబ్యూజు ప్రివెన్షన్ కమిటీస్ ఏర్పాటు చేశారు. తరచూ కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. వాళ్ళకి ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి 165 హోర్డింగ్స్ పెట్టారు. ఇప్పటికి ప్రధాన కోడళ్ళు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశారండి. విద్యా సంస్థలందు విద్యార్థుల మీద పటిష్టమైన నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా అనుమాని అదుపులో తీసుకొని విచారిస్తున్నామండి. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా సంస్థల యజమాన్యానికి తెలియజేయడం ఏమనగా విద్యార్థుల కలయికలు వాళ్ళ కదలికలపై వారు ఒక కన్ను వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.